ప్రభునందు ప్రియమైన సోదర సోదరిమలందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు. ప్రియులరా, హనీ జాన్సన్ గారి అరెస్ట్ తదనంతరం కరాటి కళ్యాణి గారు అలాగే కరుణాకర్ సుగుణా గారు రెండు వీడియోలు మరి విడుదల చేయడం జరిగింది. కరాటి కళ్యాణ్ గారు వీడియోని విడుదల చేస్తూ హనీ జాన్సన్ గారిని అలాగే హనీ జాన్సన్ గారితో పాటు యావత్ క్రైస్తవ్యాన్ని ఆవిడి ఒక విధంగా వార్నింగ్ ఇస్తుంది. ఆవిడ, నేను ఆడపిల్లను, నేను ఒక స్త్రీని అన్నటువంటి ఆవిడ ఆమె హద్దులు దాటి ఆ తల్లి మొత్తం యావత్ క్రైస్తవ్యానికి వార్నింగ్ ఇస్తుంది. ఆ వార్నింగ్ ఇచ్చేటువంటి ఆ యొక్క వీడియో క్లిప్పింగ్ని మీరు చూడవచ్చు. వస్తే రాముడు కృష్ణుడు మన కట్టర్ హిందువులు 33 కోట్ల మంది దేవతల పేర్లు చెప్పు, ఇవన్నీ మాటలు. ఇంకోసారి నువ్వు మాట్లాడుకుండా ఉండాలంటే నీకు అబ్బా అనిపించాలి కదా, అబ్బా పిండేశావు అని చెప్పి ఒక డైలాగ్ పెడతా ఉంటారు కదా, అది ఇప్పుడు పెట్టుకోండి అయ్యా, పెట్టుకోండి ఇప్పుడు పెట్టుకోండి, అబ్బా అన్నాడా. ఇవాళ ఫేస్ చూడండి, పోలీస్ స్టేషన్లో ఫోటో పెట్టాం. పోలీస్ స్టేషన్కి వచ్చినప్పుడు దిగినప్పటి నుంచి మేము గట్టిగా తగిలింది దెబ్బ హనీ జాన్సన్కి. ఇక మీదట నెక్స్ట్ విజయ్ కుమార్, విజయ్ కుమార్ కాసుకో రెడీగా ఉండు, ఓకేనా? చెప్పా చేస్తాం, మేము చెప్పామంటే చేస్తాం. నీలా మాటలు చెప్పేసి 4 డబ్బులు సంపాదించడానికి 4 వీడియోలు పెడతామనుకున్నావా యూట్యూబ్లో? నెవర్. మేము చేయాలనుకుంది చేసి చూపిస్తాం, ఎక్కడ తగలాలో అక్కడ దెబ్బ తగిలేటట్టే చేస్తాం. ఇది మా హిందువుల పవర్ ఏంటి, సత్తా ఏంటి, అది ఇది అని ఏదో మాట్లాడారు కదా, ఏదో మాట్లాడారు కదా, ఎక్కడ జరిగింది, ఏం జరుగుతుంది, ఎక్కడ నన్ను అరెస్ట్ చేయలేదే, మీరు పెట్టిన కేసులు ఏమయ్యాయి అని రా. ఇంకా కౌంట్ డౌన్ అనుకో, అయింది కదా, వచ్చావు హైదరాబాద్కి, వస్తే తెప్పించాం. ఓకే, అలాగే మన మరి కరుణాకర్ సుగుణా గారు కూడా ఏ విధంగా క్రైస్తవ లోకానికి వార్నింగ్ ఇస్తున్నాడు, ఆయన ఏ విధంగా క్రైస్తవ్యంపై విరుచుకు పడుతున్నాడో ఈ వీడియో క్లిప్పింగ్ కూడా చూడండి. అక్కడ టీలు టిఫిన్లు కాఫీలు తాగి మళ్ళీ వెంటనే బయటకు వచ్చి ఏ చూశారంటారో, నన్ను ఏమీ పేకలేకపోయారు అని మళ్ళీ బయటకు వచ్చి మీసాలు తిప్పి తొడగొడితే అప్పుడు అదర్ సైడ్ ఆఫ్ కరుణాకర్, ఇప్పటి వరకు ఒక యాంగిల్ మాత్రమే చూశారు, చాలా సాఫ్ట్గా చాలా డీసెంట్గా క్రైస్తవాన్ని బైబిల్ని యేసుని ప్రశ్నించడం మీరు చూశారు, ఇక అదర్ సైడ్ ఆఫ్ కరుణాకర్ ఎంటర్ అవుతాడు. రైట్, ఇక వీళ్ళిద్దరు వీడియోలు మనం చూసినప్పుడు మా సత్తా చాటాము, మా సత్తా మేము చూపించాము, మా సత్తా మేము చూపించి అరెస్టులు చేయించాము అని మరి విపరీతమైన వాదముతో మాట్లాడారు. కరుణాకర్ సుగుణా గారు అయితే మరొక రూపాన్ని చూపిస్తానన్నాడు, మరొక రూపాన్ని చూపిస్తానన్నాడు అయ్యగారు. ఏమండి ఈ మరో రూపం ఏంటో, క్రైస్తవులు ఎవరు కూడా బెదిరిపోయి వణుకుపోయి బాబో కరుణాకర్ సుగుణా గారు మాపై ఏదో చేసేస్తాడు, లేకపోతే మరో రూపం చూడకూడదు అనేటువంటి భయపడిపోయేవాడు ఎవడో కూడా లేడు. ఈ కరుణాకర్ సుగుణాన్ని ఒక జోకర్లా, నిజం ఒక బహుల్లా తీసిపడేస్తారు ప్రతి క్రైస్తవుడు కూడా, బైబిల్ పట్టుకున్న ప్రతి చిన్న క్రైస్తవుడు కూడా, చిన్న పెద్ద లేదు కానీ చిన్నపిల్లలు అంటే సండే స్కూలులో ఉన్నటువంటి పిల్లలు సైతం వీడికి సమాధానం చెప్పగలిగినటువంటి దమ్ము ధైర్యం ఉంది వాళ్ళకే. వాడు మాట్లాడుతున్న ప్రతి మాట వక్రీకరణ అని అందరికీ తెలుసు, కానీ క్రైస్తవులు శాంతియుతంగా శాంతిని కోరుకున్నటువంటి వ్యక్తులుగా అతని మీద ఎవరు కూడా మరి ఎక్కువ శాతం విరుచుకు పడకుండా ఎవరి పని వాళ్ళు చేసుకుని పోతున్నారు. ఎందుకంటే మాకు ఆత్మల రక్షణ, ఆత్మలను రక్షించేటువంటి బాధ్యత మాకు ఉంది కనుక, మాకంటూ కొన్ని సంఘాలు ఉన్నాయి కనుక, మాకంటూ కొన్ని బాధ్యతలు ఉన్నాయి కనుక, మాకంటూ కొన్ని లిమిట్స్ ఉన్నాయి కనుక, ఈ లిమిట్స్ని ఏమాత్రం కూడా దాటకుండా మేము పరిచర్య చేస్తున్నాం కనుక, అతని పట్ల పెద్దగా స్పందించకుండా అతన్ని చాలామంది సేవకులు వదిలేశారు. చాలామంది సేవకులు టేక్ ఇట్ ఈజీగా కూరలో కరివేపాకులో తీసి పడేశారు ఇతన్ని. ఇక ఈయన మాట్లాడుతూ అంటున్నాడు, మా సత్తా మేము చూపించామంటున్నారు. రైట్, క్రైస్తవుని సత్తా ఏంటో చూపించమంటావా, క్రైస్తవుని యొక్క సత్తా ఏంటో చూపించమంటావా, క్రైస్తవుని సత్తా ఏంటో తెలుసా, క్రైస్తవుని సత్తా. ఒకనాడు పౌలు గారు మాట్లాడతాడు, కొరింథీయులు రాసిన పత్రికలో మాట్లాడతాడు,
జ్ఞాని ఏమాయను, శాస్త్రి ఏమాయను, ఈ లోకపు తర్కవాది ఏమాయను. ఏమైపోయాడు జ్ఞాని? మా సత్తా చీపించిన తర్వాత, మా సత్తాను లోకానికి పరిచయం చేసిన తర్వాత ఏమైపోయాడు జ్ఞాని? ఏమైపోయాడు శాస్త్రి? ఏంటనుకుంటున్నారా సత్తా? మరణించి తిరిగి లేచిన నా ప్రభు సత్తా. మరణించి తిరిగి లేచాడు. మరణించి లోకములో మరణాన్ని జయించిన మహనీయుడే నేను నమ్ముకున్న నా ప్రభు. అదిరా లోకంలో క్రైస్తవుని సత్తా, క్రైస్తవుని సత్తా అది. మీరు తిడుతున్నా, కొడుతున్నా, దూషిస్తున్నా, ఉమ్ములు వేస్తున్నా, కొరడాలతో దెబ్బలు కొడుతున్నా, ఎన్ని చేస్తున్నా, ఎందుకు సహించాడో తెలుసా నా ప్రభు? ఎందుకు సహనాన్ని కలిగి ఉన్నాడో తెలుసా? మొన్న విజయ్ కుమార్ గారిని అరెస్ట్ చేశారు, సహించాం. హనీ జాన్సన్ గారిని అరెస్ట్ చేశారు, సహిస్తున్నాం. శాంతియుతంగా ప్రభుత్వానికి విన్నతిని అడుగుతున్నాం, శాంతియుతంగా అడుగుతున్నాం. అంతేగాని మరొక రూపాన్ని జీవిస్తాం, మాలో మరొక రూపం ఉంది. ఏముంది రూపం? ఏముంది? మీ రాముల్లాగా దొంగసాటుగా చెట్టు చాటు నుండి కొట్టడమా? లేదా కత్తి కర్ర పట్టుకుని తిరుగుతారా? ఈ కత్తి కర్ర పట్టుకుని తిరిగేది మీరు. యేసు ప్రభు వారు కత్తి కర్ర పట్టుకోలేదు. యేసుక్రీస్తు కత్తి కర్ర పట్టుకోలేదు. ఆయన మాట మానవ హృదయంలోనికి సూటిగా వెళ్ళిపోయి మనిషిలో దాగి ఉన్న పాపాన్ని చంపిని, మనిషిలో దాగి ఉన్న పాపాన్ని చంపిని. ఆయన మాటే ఆయుధం. ఆ ఆయుధానికి మించిన ఆయుధం ప్రపంచంలో లేదు. ప్రేమ అనే ఆయుధం ఆ క్రీస్తు ఆయుధం. అది ప్రతి క్రైస్తవుడు పట్టుకున్న ఆయుధం. వాక్యమనే వీర ఖడ్గం. ఆ ఖడ్గం ముందు ఎవడో నిలబడలేరు. అది క్రైస్తవుని దగ్గర ఉన్నటువంటి ఆయుధం. తెలుసా? నువ్వు చూపించుకో, నీ బాబులు 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 నా ప్రభు దగ్గర నుండి చూపిస్తున్నామని చెప్పి వేరే ప్రతాపాలు చేస్తున్నారు. కానీ అందరి యొక్క విప్లవాలు కూడా, అందరూ కూడా క్రీస్తుకు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళందరూ కూడా కాల గర్భంలో కలిసిపోయారు.